చేతబడ మోవినా కావినా పిశాచ దయ్యమా తాడు అనుకోని అమ్మవారు
దేకా దృష్టి పెట్టి చూసినప్పుడు ఇలా మాయలతో ఉట్టింది రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ పంచాక్షరి అంటారు గాని ఎంతమంది పుట్టింది తెలుసో తెలవక అనంటలేమి అవ్వ. అయ్యగారు వరంగలో కాళ్ళ శంకరుడు అమ్మవారు పార్వతమ్మ పిన్న తల్లి గంగమ్మ అడిగాకపోతే మత్స్య బాలకుడు పన్నెండు తిరుసుల పరితాప నాగన ఐదుగురు వంశాన పుట్టింది పంచాక్షరి రేణుకా ఎల్లమ్మ. అప్పుడు తల్లి మనం ఏక దృష్టి పెట్టి చూసినప్పుడు చంద్రమ్మ పెదుడు నవ్వుకుంటే మనకు తల్లిని చూస్తుంది రేణుకా ఎల్లమ్మ. రాజులాడి పీతే రంభసాని మొలక ఎట్లాడి అంటే దేవుని లెక్క ఉన్నది దేశాన ఒక మొలక అనుకోని అమ్మవారు ఏనాడుకొండ ఒక కొంగు తీసుకొని వట్టుకున్నది జనలారమాయమ్మ. బంతి పువ్వుల లేచి బట్టలు పడుతుంది రేణుకా ఎల్లమ్మ. ఇప్పుడు మనంగా ఈ అమ్మాయి మనంగా మనకు దొరికింది కదా, మరి ఈ అమ్మాయిని తీసుకొని మనం ఇన్ని రోజుల కోసం అని అనగా నా పొద్దు చూస్తూ మరి ఎక్కడ పోతుంటే
ఎట్లాడే